హాయండి, అందరికీ నమస్కారం. ఏంటి, వరలక్ష్మీదేవిని చూపిస్తున్నాను అనుకుంటున్నారా? వరలక్ష్మీదేవినే చూపిస్తున్నానండి. ఎందుకంటే ఈ వరలక్ష్మీదేవి అమ్మవారిని మా అమ్మాయి, మా పెద్ద పాప తన చేతులతో స్వయంగా తయారు చేసిందండి. తయారు చేసి అలా అలంకరించింది. తను మొదటి శుక్రవారం రోజే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుందండి. ఆ వ్రతానికి ముందు రోజు అలా అలంకరించి పెట్టుకుంది. తర్వాత రోజు ఉదయమే లేచి తలస్నానం చేసి పిండి వంటలన్నీ చేసిన తర్వాత పూలు పళ్ళుతో బాగా అలంకరించి అయితే పెట్టిందండి తను. ఆ అలంకారం చాలా బాగుందని మీకైతే చూపిస్తున్నాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లాస్ట్ వరకు చూడడం అయితే అస్సలు స్కిప్ చేయొద్దు. లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. వాళ్ళ ఇంటి దగ్గర చాలా పూల చెట్లు ఉన్నాయండి. ముందు రోజే మందార మొగ్గలు అయితే కోసుకుని వచ్చింది, ఎందుకంటే కోతులు తినేస్తాయండి మళ్ళీని. పత్రి ఉంటుంది కదా, మారేడు పత్రి, జంపత్రి అన్నీ కూడా కోసి పెట్టుంచారండి. ఇంకా కింద గులాబీ పూలు అయితే ఉన్నాయండి మొక్కల్ని, అవి కూడా చూపిస్తాను మీకు నేను. ఎందుకంటే ఇప్పుడు కట్ చేయడానికి వెళ్తున్నాను అనమాట అక్కడికి. మొత్తం అన్నీ ఇలా అలంకరించేసుకున్న తర్వాత పూజ మొదలు పెడదాం అని అనుకుంటున్నారా? ఇంకా లేదండి, ఎందుకంటే మా మనవడు స్కూల్కి వెళ్ళాలండి. వాడు వెళ్ళిన తర్వాత అయితే వాళ్ళ అమ్మ రెడీ అయ్యి అప్పుడైతే పూజ మొదలు పెడుతుంది. తెల్లవారుజామున లేచి అన్ని పిండి వంటలు అన్నీ చేసి ఇల్లంతా మళ్ళీ క్లీన్ చేసుకుని అవన్నీ తను చేసిందండి. పూజ దగ్గర అయితే కొద్ది కొద్దిగా అయితే నేను అలంకరించాను అంతే. కొత్త గాజులు, కొత్త చీర, వరలక్ష్మీదేవి రూపు ఉంటుంది కదా, అవన్నీ కూడా వేసి అయితే మాత్రం బాగా అలంకరించి అయితే పెట్టుంచామండి. ఈ లోపల నేను పువ్వులు కూడానికి అయితే కిందకి వెళ్ళాను. అక్కడ చాలా గులాబీ చెట్లు ఉన్నాయండి, చాలా బాగున్నాయి. మీరు చూస్తారని అయితే మీకు కూడా పెడుతున్నాను. మా అమ్మాయి వాళ్ళ అత్తయ్య గారు పూల చెట్లు బాగా వేస్తారండి. ఆవిడ చేతిన పూల చెట్లు వేస్తే ఎంత త్వరగా పూసేస్తాయి, ఎంత తొందరగా బ్రతికిపోద్ది అనమాట అండి చెట్టు. అసలు ఒక్క చెట్టు కూడా ఏమీ అవ్వదు. అయితే చాలా పూల చెట్లు అయితే వేశారు. కానీ కింద కుండీలు కూడా చూడండి, ఇల్లు కట్టేటప్పుడే ఇలా రౌండ్గా హోల్లా ఉంచేసి వరలు అంటారు కదా వేసండి, చుట్టూ టైల్స్ అయితే అంటించారు. చాలా అందంగా ఉంది. ఎంత నీళ్లు పోసినా మట్టి అది కూడా బయటికి రాకుండా చక్కగా ఉంటుంది. కొన్ని మొక్కలు అయితే రీసెంట్గా వేసినట్టున్నారండి, చిన్న చిన్నవి ఉన్నాయి. కొన్ని అయితే పెద్ద మొక్కలకు చాలా పూసినాయి. ఆ గులాబీలు అన్నీ కోయడానికి వెళ్ళి నేనైతే షూట్ చేసుకుని వచ్చాను. ఇదైతే మామూలు నాటు గులాబీ అంటారు కదా, మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఫస్ట్లో పూర్వం అది ఒక్క గులాబీ ఉండేదండి, తర్వాత రకరకాలు వచ్చేసినాయి. చూడండి, చెట్టు నిండా పువ్వులే కదా, పువ్వులు మొగ్గలు. ఈరోజు కోస్తే రేపు మళ్ళీ పూసేస్తున్నాయండి. చక్కగా గులాబీ పూలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. అమ్మవారిని అలంకరిద్దామని గులాబీ పూల కోసం కూడా వచ్చాను నేను. వీళ్ళ ఊర్లో కొనుక్కోవడానికి పువ్వులు దొరుకుతాయండి, కోసుకోవడానికి దొరుకుతాయి, అలా ఉంటుంది. పువ్వులు కూడా ఇంటి వరకు వచ్చేసి చక్కగా అమ్మేసి వెళ్ళిపోతున్నారండి వాళ్ళు. చాలా బాగా అనిపించింది నాకు. మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదని, పూజకు కావాల్సిన ప్రతి సామాగ్రి కూడా ఇంటి వరకు వచ్చి అమ్మేసి అయితే వెళ్తున్నారు. పువ్వులు, పళ్ళు, కొబ్బరికాయలు, ఇంకా ఏది కావాలంటే మొత్తం సమస్తం వచ్చేస్తున్నాయి. చాలా బాగా అనిపించింది నాకు. ఇవండి గులాబీ చెట్లు. ఇది ఇంకొక పక్కనండి, ఇక్కడైతే గులాబీ చెట్లు, పుదీనా, కనకాంబరం చెట్లు. కనకాంబరాలు ఇవి చెట్టు నిండా పూసినాయి కదా, కొయ్యడానికి అయితే చేతులు రావట్లేదు కానీ తప్పట్లేదండి. ఇదైతే మల్లెంటు, మల్లెంటు కూడా చక్కగా కట్ చేసింది మా అక్క, అందుకు బాగా వచ్చేసింది. ఇక్కడైతే మందార చెట్టు, ఇక్కడ తులసి కోట, తులసమ్మ వేసారండి. ఇక్కడ తులసమ్మ కూడా చాలా అందంగా గుబురుగా అయితే వచ్చింది. ఇక్కడ అగరత్తులు వెలిగించడానికి ఒక స్టాండ్ కూడా పెట్టారు. ఇంక చెట్లు అది చక్కర లేకుండా పువ్వులన్నీ కోసుకొచ్చేసి నేను పూజా రూమ్లో అయితే పెట్టేశానండి. మా అమ్మాయి అయితే బాబుని అయితే రెడీ చేస్తుంది. పనులన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయి. బాబుని అడిగితే స్కూల్లో పంపితే ఇంక ప్రసాదంగా పూజ చేసుకోవచ్చు కదా, ఎందుకంటే తా వాడికి 7:30 స్కూల్ బస్ వచ్చేస్తుందండి. ఇక్కడి నుంచే స్టార్ట్ అవుద్దని మీకు తెలుసు కదా. అయితే బాబుని ఎక్కేసిన తర్వాత చేయించుకుందాం మమ్మీ అంటే సరే కానీ అన్నాను. వాడిని అయితే రెడీ చేస్తుంది. వాడు పూటకు ఒక చోట రెడీ అవుతూ ఉంటాడండి. ఒకరోజు ఇక్కడ రెడీ అవుతాడు, ఒక రోజు బెడ్రూమ్లో అవుతాడు, ఓ రోజు బయట బాల్కనీలో ఉయ్యాలంది అక్కడ రెడీ అవుతాడు. వాడు ఇష్టం ఎక్కడేమవుతాడో తెలియదు అనమాట. కానీ చాలా త్వరగానే రెడీ అయిపోతాడండి. మార్నింగ్ మార్నింగ్ ఇలా మనం టచ్ చేసే ఉంటే చాలా లేపితే చాలా లేచిపోయాడు పాపం. చాలా త్వరగా లేచిపోయి బ్రష్ చేసుకుంటాడు, స్నానం చేసేస్తాడు, అన్ని పనులు చేసేసుకుంటాడు. షూ ఒకటి వాళ్ళ అమ్మ వేస్తుంది కదా, మళ్ళీ వాడికి నచ్చదండి, మళ్ళీ వాడు దాన్ని సరి చేసుకుంటాడు. కానీ వెళ్ళే లోపల మాత్రం ఒక 5 మినిట్స్ అయితే తప్పకుండా ఫోన్ చూస్తాడు. ఫోన్లో ఏంటంటే కారుగా మారుతాడండి, కారు తెగ నడిపేస్తాడు. అసలు మామూలు నిజమైన కారు కూడా ఎలా నడపాలి, ఆ గేర్లు అవి కూడా కూర్చోబెట్టి చెప్పేస్తుంటాడండి మనకి. ఆడితో అలా మాట్లాడితే ఆడు ఉన్నసేపు ఆడి దగ్గరే కూర్చుంటాను నేను, మళ్ళీ వచ్చేస్తాను కదా తిరిగి బాబుని అయితే మిస్ అవుతానని. పడిపోయినట్టునండి, కాలు మీద అయితే దెబ్బ ఉంది. రీసెంట్గా వీడు యోగా క్లాస్లో అయితే జాయిన్ అయ్యాడండి. ఆ యోగా పోస్టులు ఉంటాయి కదా, అవైతే చెప్తున్నాడు. అది కాదు బబ్బు, ఇది కాదు బబ్బు అని చెప్తున్నాడు. నేను చెప్తుంటే అలా కాదు అంటున్నాడు. నేను కొన్ని పెద్ద తెలిసినట్టు అలాగా బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ ఉంటుంది అది కూడా చెప్తున్నారంటే ఇంకా లేదు అంటున్నాడు. ముందు ముందు చెప్తారు నాన్న అని అయితే అని చెప్తున్నానండి నేను.
వాడైతే కాసేపు కారు అయితే నడిపేస్తున్నాడు, ఎంతసేపు కార్లకు సంబంధించి ట్రాక్టర్కి సంబంధించి చూస్తాడండి. దాంట్లో అయితే మాత్రం ఎన్ని కబుర్లు చెప్తాడు, వాడికి నచ్చితే చాలా కబుర్లు చెప్తాడు, నచ్చకపోతే అస్సలు మాట్లాడు. స్కూల్ టైం అయిపోతుంది కదా ఇంకా. వాళ్ళ అమ్మ అయితే బ్యాగ్ నిండా పెట్టేసింది అన్నీ బుక్స్ అవన్నీ కూడా. నిజంగా బ్యాగ్ కూడా వాడు మొయ్యలేడండి, చాలా అంటే చాలా వెయిట్ ఉంటుంది అది. బాబుని అయితే స్కూల్కి స్కూల్ బస్ ఎక్కించడానికి అయితే తీసుకెళ్తుంది. రోజు చేతితో గిన్నె పట్టుకుని వెళ్తుంది ఏంటి అనుకుంటున్నారా, అది కింద ఉంటుందండి ఆ గిన్నె, రోజు పైకి వస్తుంది, అది మార్నింగ్ పట్టుకెళ్ళి కింద పెట్టేస్తూ ఉంటుంది. ప్రతిరోజు గిన్నె నువ్వు పడుతున్నారమ్మా అని నేను అంటున్నానండి మా అమ్మాయిని, ఓకే అంటుంది. డాన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా చూసారా, బస్సు ఎక్కించి వచ్చేసిందంటే ఇంక ఈవినింగ్ వరకు రాడండి, మళ్ళీ 6:30కి వస్తాడు ఈవినింగ్, అప్పటి వరకు అయితే రాడు. అప్పటి వరకు ఏమన్నా చేసుకోవచ్చు, ఇంక మనం ఇంట్లో పని అంతా కూడా పిల్లలుంటే కొద్దిగా విసిగిస్తూ ఉంటారు కదా. ఒక సండే ఒకటి ఇంటి దగ్గర ఉంటాడు పాపం. వాళ్ళ అమ్మ అయితే బాబుని స్కూల్ బస్ ఎక్కించి వచ్చిందండి. అదే చెప్తున్నాను, ఎన్నిసార్లు స్టెప్స్ దిగెక్కుతున్నాము నువ్వు అంటే లిఫ్ట్ పెట్టించేసుకుంటాం మమ్మీ ఇంకా అంటుంది. సరే అమ్మ పెట్టించేసుకోండి అని అంటున్నాను నేను. ఇటు పక్కన ఒకటి అటు పక్కన ఒకటి రెండు బకెట్లు కట్టారండి. కిందకి దిగక్కర్ దేదగాలన బకెట్లే వేసేస్తారు. ఆన్లైన్ అడు వచ్చినా ఒక వెజిటేబుల్స్ వచ్చినా చెత్త బండి కూడా వస్తుందండి. వీళ్ళు ఊరు ఊరు చివరి వరకు వస్తే రోజు విదిలేస్తాడు, చెత్త బకెట్లో పెట్టి కింద దింపేస్తే ఆ బండ్లు అయితే వేసేసుకుంటాడు. సిటీలో ఉందమ్మా మీ ఊరు, అన్ని రకాలు వచ్చేస్తుంది. ఏంటో సిటీలో ప్రతిరోజు వస్తాయి కదా ఐస్ క్రీము, మొక్కజొన్న పొత్తులు, ఇంకా రకరకాలు సిటీలో వచ్చినట్టే వస్తున్నాయండి. వెజిటేబుల్స్ అయితే మాత్రం రోజు వచ్చేస్తున్నాయి, ఆకుకూరలు, కాయగూరలు, టమాటోలు, మొత్తం ఆనియన్స్, వెల్లుల్లి, మసాలా దినుసులు అన్నీ కూడా వస్తున్నాయి. బాబుని అయితే ఎక్కించి వచ్చింది, పాపం ఇంకా కాళ్ళు అయితే నొప్పులు పడుతున్నాయి, పొద్దున్నుంచి ఒక లెక్కన తిరుగుతుంది కదా దానికోసం. ఇంక వెళ్ళి అయితే ఇప్పుడు తను రెడీ అయిపోవాలంటే తను రెడీ అయితే ఇంక పూజ స్టార్ట్ చేద్దాం. మా పెద్దమ్మ అయితే అంత స్నానం చేసి కూర్చున్నారండి. ఇంకా మా అమ్మాయి రెడీ అయితే ఇంక పూజ అయితే మొదలు పెట్టేయాలి. ఇల్లంతా కూడా నీట్గా చేసేసి క్లీన్గా ఉంటేనే కానీ తను ఏది మొదలు పెట్టదండి, ఈ పనులన్నీ స్వయంగా తన చేతితో చేసుకుంటే మనం ఎవరు చేద్దామనే సరే అసలు పని మాత్రం ఎవరికి దొరకనివ్వదు. తన పని తను చేసుకుంటేనే ఇష్టపడితే తనే నీట్గా చేసుకున్నాను అనుకుంటుంది. అమ్మవారిని అయితే అలంకరించేసి గులాబీ పూలు కూడా కోసుకొచ్చి వాటితో కూడా అలంకరించి పెట్టించేసానండి నేను. పంతులు గారు వస్తారని వెయిట్ చేస్తున్నామండి, వస్తామని చెప్పారు. తర్వాత పంతులు గారు అయితే మాత్రం హ్యాండ్ ఇచ్చారు. మా అమ్మాయి సరే రా మమ్మీ ఫోన్లో పెట్టేసుకుందాం కదా అని అంటే ఫోన్లో అయితే పెడుతుందండి. ఈ లోపల నేను ఒకసారి నమస్కారం చేసుకుని లేచిపోయాను, అమ్మాయి వ్రతం చేసుకుంటుంది కదా తల్లి అన్నీ సవ్యంగా జరిపించాను అయితే నమస్కారం చేసుకున్నానండి. పాప అయితే పూజ మొదలు పెడుద్ది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. మా అమ్మాయి వ్రతం అయితే మొదలు పెట్టేద్దండి. మా అమ్మాయి వ్రతం ఎలా చేసుకుంది ఏంటి అన్నది చూడాలంటే తన ఛానల్లో పోస్ట్ చేసిందండి ఆల్రెడీ, అది మీకు ఎండ్ కార్డ్స్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, తప్పకుండా లింక్ ఓపెన్ చేసి చూడండి మీరు, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ లోపల పూజ వాయనం అన్నీ అయిపోయినాయి అంటే ఫోటో తీసుకుందాం అమ్మ అంటే మమ్మీ ఇలా సెట్ చేసుకుంటే టైమర్ తీసేసుకోవచ్చు అని చెప్తుంది. ఈ లోపల హాల్లో కూడా పూజ అది చేసిందండి, దేవుడి ఫోటోలు అయిన కదా అన్నీ పూలు అయిపెట్టి పూజ చేసుకుంది. చాలా అంటే చాలా వదిలిందండి ఈ సంవత్సరం మా అమ్మాయి వ్రతం అయితే మాత్రం. ఈ వీడియో ఇంతటితో ముగించేస్తున్నానండి, మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సర్వే జన సుఖనో భవంతు, అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మా అమ్మాయి వ్రతం ఎలా చేస్తుందో చూడడం మీరు తప్పకుండా చూడండి, మీకు లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎండ్ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఓకే బాయ్ అండి.